నమస్కారం, నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 10. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అశ్వి నన్ను నమ్ము, నేను అంతా అరేంజ్ చేశాను, ఎవరికి కనిపించకుండా దూరంగా పారిపోదాం మన ఫ్యామిలీ మొత్తం అన్నాడు. అశ్వి ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే, త్వరగా వెళ్దాం అశ్వి, నీకు మన ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాదు, బిలీవ్ మీ అన్నాడు. అప్పుడే దేవ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి అశ్విత గది వైపుగా వస్తున్నాడు. అన్నయ్య నేను రాలేను, రావాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అశ్వి, ఏమాపుతుంది నిన్ను? దేవ్కి నాకు మధ్య ఉన్న ప్రామిస్ నేను బ్రేక్ చేయలేను. నువ్వేం మాట్లాడుతున్నావు అశ్వి, మన ఫ్యామిలీ కోసం నువ్వు చేసిన త్యాగం చాలు, నిన్ను ఆ నరకంలో అస్సలు ఉండనివ్వను. అన్నయ్య నన్ను ప్రెషర్ చేయొద్దు, మనం తప్పించుకుందామనుకున్నా తప్పించుకోలేం, ప్రతి చోట దేవు మనుషులున్నారు, నీకు దండం పెడతాను, వెళ్ళన్నయ్య. డోంట్ వరీ అశ్వి, నేను అంతా అరేంజ్ చేశాను, మనల్ని ఎవరు చూడరు, రా వెళ్దాం అని అశ్వి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే, అన్నయ్య నేను నీతో వస్తే వాళ్ళు మనల్ని క్షమించరు, నిన్ను చంపేస్తారు. నిన్ని స్థితిలో చూసి నేను ఆల్రెడీ చనిపోయానురా, రోజు సరిగ్గా నిద్ర లేదు, తిండి లేదు, ప్రశాంతత లేదు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది అశ్వి, అర్థం చేసుకో. అప్పుడే దేవ్ డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయగా అశ్వి అర్జున్కి గుండాగినంతా పనైంది. వెంటనే బెడ్ మీద నుండి లేచి ఎక్కడ దాక్కోవాలా అని కంగారుగా చూస్తున్నాడు. దేవ్ డోర్ తీసి లోపలికి రాబోతుండగా జయ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా వస్తున్నా అంటూ డోర్ దగ్గరగా వేసి బయటకు వెళ్ళిపోయాడు. అర్జున్ అశ్విన్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. అన్నయ్య కొంచెం ఉంటే దేవ్కి దొరికిపోయేవాళ్ళం, నువ్వు త్వరగా వెళ్ళన్నయ్య, నేను ఎక్కడికి రాను. అర్జున్ అశ్విని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దేవ్ బయటికి రావడం చూసి హాయ్ దేవ్ అంటూ ఎదురుగా వచ్చాడు జై. సైన్ కోసం నువ్వు రావడం ఎందుకు జై, ఎవరినైనా పంపిస్తే అయిపోయేది కదా. ఇది రష్యన్ షిప్పింగ్కి సంబంధించింది, అందుకే నేను వచ్చాను, నువ్వు సైన్ చేస్తే షిప్పింగ్ అయిపోతుంది ఈరోజు. ఓకే అని ఫైల్ తీసుకుని దేవ్ సైన్ చేసి ఇవ్వగా జై వెళ్ళిపోయాడు. అర్జున్ ఎంత కన్విన్స్ చేసినా అశ్వి అతనితో వెళ్ళడానికి ఒప్పుకోకపోయేసరికి వేరే దారి లేక తనకి మత్తు ముందు వాసన చూపించి మత్తులోకి జారుకున్న అశ్వికి మాస్క్ పెట్టి వీల్చైర్లో బయటికి తీసుకెళ్లాడు అర్జున్. అర్జున్ ఇటువైపు దేవ్ గార్డ్స్ ఉన్నారు, బ్యాక్డోర్ నుండి వెళ్ళు అని వే చూపించాడు విరాజ్. అర్జున్ అటువైపు నుండి అశ్విని తీసుకుని వెళ్ళిపోగా, నేను చెప్పినట్టే చెయ్యి అర్జున్, నేను వేసిన ప్లాన్లో నువ్వు నీ చెల్లి చిక్కుకుపోయారు పాపం అని మనసులో అనుకుంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ బయటకు వెళ్ళాడు విరాజ్. అశ్వి గదిలోకి వచ్చిన దేవ్ అశ్వి కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆవేశంతో గాడ్ కాలర్ పట్టుకున్నాడు. తనెక్కడా, మిమ్మల్ని చూసుకోమని చెప్పా కదా, ఎక్కడికి వెళ్ళింది? మేము ఇక్కడే ఉన్నాం బాస్, ఎలా వెళ్ళిందో తెలీదు అన్నాడు గాడ్ భయపడుతూ. వాళ్ళని చంపేసేలా చూస్తూ, మీ పని తర్వాత చెప్తాను, అందరు కలిసి తనని వెతకండి, మొత్తం చూడండి, ఆ అమ్మాయి దొరికే వరకు మీ మొహాలు నాకు చూపించకండి అనడంతో గాడ్స్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళుంటుంది అని దేవ్ ఆలోచిస్తూ ఉండగా, మా అన్నయ్యను కొట్టినట్టుగానా అన్న అశ్వి మాటలు గుర్తుకొచ్చాయి. తన అన్నయ్యే ఇదంతా చేశాడు. ఆగ్రహంతో అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి. పళ్ళు పటపటా నూరుతూ, మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను అంటూ బయటికి వెళ్ళాడు. జగదాంబ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు గోపాల్. ఏం జరిగింది గోపాల్, ఆ అమ్మాయి మళ్ళీ పారిపోయింది మ్యామ్. ఏంటి పారిపోయిందా, అంతమంది మనుషులుండి ఏం చేస్తున్నారు? సరే, అక్కడ జరిగేది నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండు అని ఫోన్ పెట్టేసింది జగదాంబ. జగదాంబ మాటలు విని తన దగ్గరికి వచ్చింది నిష. అశ్విత పారిపోయిందా, వెలిగిపోతున్న మొహంతో అడిగింది నిష. హా పారిపోయింది, ఇంత గుడ్ న్యూస్ చెప్పారు గ్రాండ్మా అంది నిష నవ్వుతూ. అవును, ఆ పిల్ల దేవ్కి చేసిన ప్రామిస్ని ధిక్కరించి పారిపోయింది కాబట్టి దేవ్ మళ్ళీ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే అవకాశమే లేదు, వాళ్ళ పెళ్ళి రద్దవుతుంది, ఇక రక్తపాతం మొదలై మన పగ తీరుతుంది అంది జగదాంబ ఆవేశంతో. దేవ్ నాకు దక్కబోతున్నాడు అని సంతోషంతో గాల్లో తేలిపోతుంది నిష. స్పృహలో లేని అశ్విని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు అర్జున్. మిర్రర్లో నుండి అశ్విని చూస్తూ, నాకు వేరే ఆప్షన్ లేదురా, చేయక తప్పలేదు, మనమందరం ఎవరు కనిపెట్టని ప్లేస్కి వెళ్దాం అనుకుంటూ కిరణ్కి కాల్ చేశాడు. నాన్న నేను అశ్విని తీసుకుని బయటకు వచ్చేశాను. నిజమా అర్జున్, మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా? లేదు నాన్న, వరి అవ్వాల్సిన పనిలేదు, మీరు మనం అనుకున్నట్టు అందరినీ తీసుకుని ఎవరు చూడకుండా ఫాస్ట్గా రండి. సరే అర్జున్ అని ఫోన్ పెట్టేశాడు కిరణ్. త్వరగా సిటీ దాటాలి, అశ్వి ఆ రాక్షసుల చేతికి చిక్కడానికి వీల్లేదు అనుకుంటూ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్.
ఈ రిషి ఎక్కడికి వెళ్ళుంటాడు, ఇంకా రావట్లేదు అనుకుంటూ మాటిమాటికి బేకరీ డోర్ వైపు చూస్తుంది అమ్మి. రిషి లోపలికి వస్తూ కనిపించడంతో అమ్మయ్యా వచ్చేశాడు అని హాయిగా ఊపిరి తీసుకుని నవ్వుతూ రిషి వైపు చూసింది. కౌంటర్లో ఉన్న కావ్య రిషిని చూసి ఏం కావాలి అని అడిగింది. 2 చికెన్ స్ప్రింగ్ రోల్స్ అని ఆర్డర్ చెప్పగా ఆమె పార్సల్ తీసుకువచ్చి రిషికి ఇచ్చి బ్యాక్ సైడ్ వెయిట్ చేయి అని సైగ చేసేసరికి ఓకే అన్నట్టుగా కళ్ళతో సైగ చేసి బేకరీ బ్యాక్ సైడ్ మెట్ల మీద కూర్చున్నాడు. కావ్య లోపలికి వెళ్ళడం చూసి మొబైల్ ఛార్జర్ తీసుకుని రిషి దగ్గరికి వెళ్ళి అతని పక్క కూర్చుంది ఆమె. ఈ ఫోన్ నీ దగ్గర ఉండనివ్వు, నా ఫోన్ నెంబర్ సేవ్ చేశాను, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అంది. థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ. లోపలికి వెళ్ళి తినేసే, వద్దామి ఇక్కడ ఉండడం చాలా రిస్కీగా అనిపిస్తుంది, నా వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రిషి మీ ఫ్యామిలీని కనిపెట్టే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, ఇంకోసారి అలా ఫీల్ అవ్వకు అంది అతని చేయి పట్టుకుని. రిషి ఆరాధనగా చూశాడు తన వైపు. ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకున్నాయి. ముందుగా తేరుకున్నామి కంగారుగా అతని చెయ్యి వదిలేసింది. ఈరోజు వదిన ఒక్కతే ఉంది బేకరీలో, తను స్టోర్ రూమ్ వైపు రాదు, టెన్షన్ ఏమీ అవసరం లేదు, రావెళ్దాం అంటూ లేవగా రిషి తన వెనకే కదిలాడు. కావ్య అటువైపు తిరిగి టేబుల్స్ క్లీన్ చేస్తూ ఉంది. వెళ్ళు అని సైగ చేయడంతో కిందకి వంగి స్టోర్ రూమ్కి వెళ్ళిపోయాడు రిషి. ఆమె చిన్నగా నిట్టూరుస్తూ కావ్య దగ్గరికి వెళ్ళింది. బాస్ సీసీటీవీ ఫుటేజ్ అంటూ తన ఫోన్లో ఫుటేజ్ దేవ్కి చూపించాడు గార్డ్. అందులో అర్జున్ అశ్విని వీల్చైర్లో తీసుకెళ్లి కారులో తీసుకువెళ్ళింది రికార్డైంది. అది చూసి దేవ్ రక్తం మరిగిపోయింది. అర్జున్ ఎంత ధైర్యం ఉంటే నీ చెల్లిని తీసుకువెళ్తావు అని గార్డ్స్ వైపు తిరిగి, వాళ్ళు వెళ్లే కారును ఫాలో అవ్వండి, ఎవరికైనా కనిపిస్తే నా దగ్గరికి తీసుకుని రండి, వాళ్ళని నేను శిక్షిస్తాను అన్నాడు సీరియస్గా చూస్తూ. షోర్ బాస్ అంటూ గార్డ్స్ వెళ్ళిపోగా గన్లో బుల్లెట్స్ లోడ్ చేసి పక్క సీట్లో పెట్టి కారులో స్టార్ట్ అయ్యాడు దేవ్. దేవ్ ఇంటికి వచ్చి బయట కూర్చొని జగదాంబ కోసం వెయిట్ చేస్తున్నారు సూరజ్ విరాజ్. మీరు మీ ఇంటికి వెళ్ళలేదా, వాళ్ళ ఎదురుగా చైర్లో కూర్చుంటూ అడిగింది జగదాంబ. మన ఫ్యామిలీ ఇంత పెద్ద సమస్యలో ఉంటే మేమెలా వెళ్ళగలమత్తా అన్నాడు సూరజ్. ఇన్ని రోజులు ఎక్కడున్నారు, నాకెందుకు చెప్పలేదు అడిగింది జగదాంబ. హోటల్లో ఉన్నాం, మీరు వద్దు అన్నా మన ఫ్యామిలీని కాపాడడం మా బాధ్యత కదా, ఇప్పుడు కూడా మీరు వద్దు అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అన్నాడు సూరజ్ దీనంగా మొహం పెట్టి. గ్రాండ్మా మేమెందుకు తిరిగి వచ్చామంటే దేవ్ వైఫ్ దేవ్ కళ్ళ ముందే పారిపోయింది అని తెలిసింది. ఈ విషయంలో మాతో మీకు ఏమైనా అవసరం ఉంటుందేమో, మేము చేయాల్సిన పని ఏమైనా ఉంటుందేమో అని వచ్చాం అని వీరాజ్ అనగానే, వచ్చి రాగానే ఇంట్లో నిప్పు పెట్టకండి, దేవ్ ఏం చేస్తాడో చూద్దాం అంది జగదాంబ. ఏంటత్తా నువ్వు ఇంటికి పెద్దదానివి, ఎప్పుడు దేవ్ దేవ్ అంటూ తన మీద ఆధారపడ్డమేనా అని సూరజ్ ఏదో అంటుంటే, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది జగదాంబ. సూరజ్ విరాజ్ మొహాలు మాడిపోయాయి. విరాజ్ పక్కకి వచ్చి ఎవరికో కాల్ చేశాడు. వాళ్ళు మిమ్మల్ని అస్సలు చూడకుండా చూసుకోండి, అంతా కరెక్ట్ టైంలో జరగాలి, ఇలాంటి గొడవ లేకుండా నేను చెప్పినట్టే జరగాలి ఓకే అని ఈవిల్ స్మైల్ ఇస్తూ ఫోన్ పెట్టేశాడు విరాజ్. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు కిరణ్. నాన్న అక్క అన్నయ్య సేఫ్గానే ఉన్నారు కదా ఆందోళనగా అడిగింది అమ్మి. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు దానికి ఏమంత కష్టం వచ్చిందని బయటకు తీసుకొచ్చారు, అందరూ కలిసి నా కొడుకు జీవితాన్ని రిస్క్లో పెట్టారు, ఏం జరుగుతుందో ఏంటో అని తల పట్టుకుంది లత. సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్రోల్ కొట్టించి స్నాక్స్ కోసం కారాపాడు అర్జున్. స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది అశ్వి. నేను ఎక్కడున్నాను అని లేచి చుట్టూ చూసింది. ఓ మై గాడ్ అన్నయ్య నువ్వేం చేశావు, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను అని కంగారు పడుతూ దేవ్ మాటలు గుర్తుకు చేసుకుంది. నువ్వు మళ్ళీ పారిపోవాలని చూస్తే ఈసారి మీ అన్నయ్యని నిజంగానే చంపేస్తాను అన్న దేవ్ వార్నింగ్ గుర్తుకొచ్చి ఆమె గుండెల్లో భయం మొదలైంది. నేనే ప్రామిస్ని బ్రేక్ చేశాను అనుకుంటాడు దేవ్, ఇక నుండి నేను వెంటనే వెళ్ళిపోవాలి అని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా స్నాక్స్ కవర్తో వచ్చిన అర్జున్ డోర్ ఓపెన్ చేశాడు. నీకు మెలకు వచ్చిందా అన్నయ్య, ఎందుకు ఇలా చేశావు, నీకు చెప్పాను కదా నేను హ్యాపీగా ఉన్నాను అని. నువ్వు చెప్పావు అశ్వి, బట్ నీ కళ్ళు అబద్ధం చెప్పలేకపోయాయి, ప్లీజ్ స్టాప్, చూడు మనం తప్పించుకున్నాం, మన వాళ్ళు వచ్చేస్తున్నారు, కొద్దిసేపట్లో సిటీ దాటి ఫ్లైట్ ఎక్కేస్తాం, మనం అందరం కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. అన్నయ్య నన్ను వెనక్కి తీసుకెళ్ళి దేవ్ ఇంట్లో డ్రాప్ చేయి, మనం ఎక్కడికి పారిపోయినా దేవ్ కనిపెడతాడు, మనల్ని వదిలిపెట్టాడు, నిన్ను చంపేస్తాడు. అశ్వి నా గురించి బాధపడకు, ఎవరికి తెలియకుండా దూరంగా మనం వెళ్ళబోతున్నాం, జస్ట్ బిలీవ్ మీ
అని అశ్విని హక్ చేసుకోగా అర్జున్ పాకెట్లో ఉన్న ఫోన్ మెల్లగా చేతిలోకి తీసుకుంది అశ్వి. రిషి, ఐఎమ్ సారీ, నిన్ను వదిలి వెళ్ళక తప్పట్లేదు, మళ్ళీ తిరిగి వస్తానో లేదో అని రిషితో జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుని బాధపడింది అవి. రిషి అక్కడుండడం సేఫ్ కాదు, వెళ్ళమని చెప్పాలి అనుకుంటూ రిషికి కాల్ చేసింది. అమీ గురించి ఆలోచనల్లో ఉన్న రిషి ఫోన్ రింగ్ అవ్వడం చూసుకోలేదు. అన్నయ్య, నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను, మన వాళ్ళు నన్ను ఇలా చూస్తే బాధపడతారు, పెట్రోల్ బంక్ దగ్గర వాష్రూమ్ ఉంది, వెళ్దాం పదా అంటూ కార్ దిగబోయాడు అర్జున్. అన్నయ్య, నేను వెళ్తాను. అశ్వి, ప్లీజ్, కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం, నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకు. అన్నయ్య, నేనేం చేయను, జస్ట్ 2 మినిట్స్లో వచ్చేస్తాను. సరే, ఆ బంక్ పక్కకే ఉంది, వెళ్ళి త్వరగారా. సరే అంటూ డోర్ తీసుకుని వెళ్తుంటే అశ్వి, ఐ ట్రస్ట్ యూ, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు అర్జున్ కార్ విండో నుండి చూస్తూ. అశ్వి వెనక్కి తిరిగి చూసి ఓకే అన్నయ్య అని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. నేను నిన్ను వదులుకోలేనన్నయ్య, నన్ను క్షమించు అంటూ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొని, దేవ్ నెంబర్ తెలియదు కానీ రైజర్ని చూసుకునే అంకుల్ నెంబర్ ఏదో ఉంది, అశ్వి థింక్ థింక్ అంటూ కొన్ని క్షణాలు ఆలోచించి అంకుల్ చెప్పిన నెంబర్స్ గుర్తుకు చేసుకుని అతనికి డైల్ చేసింది. అమ్మయ్య, రింగ్ అవుతుంది, దేవుడా ఇదే నెంబర్ అయి ఉండాలి అని టెన్షన్ పడుతూ ఉండగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయమ్మా, ఎలా ఉన్నావు, ఈ మధ్య రైజర్ని చూడడానికి రాలేదు అని అతను అడుగుతుంటే, అంకుల్ నాకు దేవ్ గారి నెంబర్ కావాలి అర్జెంట్ అని అడిగింది. సరే అమ్మా, మెసేజ్ చేస్తాను. ఓకే అంకుల్, మీకు తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. దేవ్ నెంబర్ మెసేజ్ రాగానే భయం భయంగానే దేవ్కి కాల్ చేసింది. అశ్వి కోసం వెతుకుతూ కారును జెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్న దేవ్ కాల్ రావడం చూసి లిఫ్ట్ చేశాడు. హలో దేవ్ అన్న అశ్విత గొంతు వినపడి వెంటనే కార్ బ్రేక్ వేశాడు. ఎక్కడున్నావు నువ్వు, మన ప్రామిస్ని బ్రేక్ చేసి నా నుండి పారిపోతావా, ఇక నా నుండి నిన్ను నీ అన్నయ్యను ఎవరు కాపాడలేరు అని ఆవేశంగా అంటుంటే, దేవ్ నేను చెప్పేది విను, నాకు నేనుగా పారిపోలేదు, మా అన్నయ్య నాకు మత్తు మందిచ్చి నన్ను కిడ్నాప్ చేశారు, పారిపోయేదాన్ని అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను అంది అశ్వి. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని దేవ్ అనడంతో, చెప్తాను కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి అంది అశ్వి. ప్రామిస్ లేదు, ఏం లేదు, ఈరోజు మీ అన్నయ్య నా చేతిలో చచ్చిపోతాడు అని దేవ్ కోపంగా అంటుంటే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా నేను టచ్ చేయను అని మీరు ప్రామిస్ చేశారు, నేను కూడా ప్రామిస్ని బ్రేక్ చేయలేదు, నా ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చాను, నేను ఎక్కడున్నానో చెప్తాను, నీతో పాటు వస్తాను, కానీ నువ్వు మా అన్నయ్యని ఏమీ చేయకూడదు, ఆయన టచ్ చేయను అని నాకు ప్రామిస్ చేయండి అంది అశ్వి. దేవ్ గన్ వైపు చూసి ఆలోచిస్తూ ఉంటే, దేవ్ నాకు ఎక్కువ టైం లేదు, మా అన్నయ్యకి తెలియకుండా మాట్లాడుతున్నా, అన్నయ్య వస్తే నన్ను తీసుకెళ్ళిపోతాడు, నేను వచ్చేస్తాను, ప్రామిస్ని నేను వెంటనే లొకేషన్ సెండ్ చేస్తాను అంది. దేవ్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఆలోచించి, ఓకే ప్రామిస్ చేస్తున్నా, నువ్వు నాతో వస్తే మీ అన్నయ్యను ఏం చేయను అన్నాడు. ఓకే లొకేషన్ సెండ్ చేస్తాను అంది అశ్వి. అశ్వి ఇంకా రావట్లేదేంటి, తనకి రావడం ఇష్టం లేదు కదా, పారిపోయిందా ఏంటి అని కంగారుగా వాష్రూమ్ దగ్గరికి వచ్చాడు అర్జున్. అశ్వి, అశ్వి అని అర్జున్ డోర్ కొట్టేసరికి అన్నయ్య వచ్చేశాడు, ఫాస్ట్గా రండి అని ఫోన్ పెట్టేసి ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసింది అశ్వి. అశ్వి, వెళ్దాం పదా, అన్నయ్య నాకు దాహంగా ఉంది, వాటర్ కావాలి అంది బయటికి నడుస్తూ. ఓకే అంటూ అర్జున్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. అశ్వితతో పెళ్లి వల్ల తనకి రోహన్కి మధ్య జరిగిన గొడవలు దేవ్ కళ్ళ ముందు మెదురుతుంటే అతని కళ్ళు రక్తంలా ఎర్రగా మారాయి. అశ్విత, నువ్వు నీ ఫ్యామిలీ జీవితాంతం శిక్ష అనుభవించక తప్పదు అని కోపంతో స్టీరింగ్ మీద బలంగా కొట్టి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు దేవ్. ఇదిగో వాటర్ అని అశ్వికి వాటర్ బాటిల్ ఇచ్చి కిరణ్కి కాల్ చేశాడు అర్జున్. అర్జున్ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు అని లతకి ఇచ్చాడు కిరణ్. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, హలో ఎక్కడి వరకు వచ్చారు అడిగాడు అర్జున్. ఏంటి అర్జున్ ఇది, ఉన్న ఇల్లు ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళి బ్రతకడం ఏంటి, అశ్వికి పెళ్ళైంది, తన జీవితం గురించి మనకెందుకు అంటుంటే అశ్వి మనసుకు బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ వెంటనే స్పీకర్ ఆఫ్ చేసి పక్కకు వెళ్ళాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు మాట్లాడిన మాటలు అశ్వి వినేసింది, తను ఎంత బాధపడుతుంది చెప్పు, వింటే వినని, నిజమే కదా చెప్పాను, తన వల్లే మన రిస్క్లో పడ్డాం అంటుంటే కిరణ్ అసహనంగా చూసి లత నుండి ఫోన్ లాక్కున్నాడు. అర్జున్, ఇంకో 10 నిమిషాల్లో అక్కడుంటాం అని ఫోన్ పెట్టేశాడు. లత, మేం చేసేది మన ఫ్యామిలీ మంచి కోసమే, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అన్నాడు కోపంగా చూస్తూ. అర్జున్ అశ్వి దగ్గరికి వచ్చాడు. అశ్వి, అమ్మ మాటలు పట్టించుకోకు అన్నాడు. అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నయ్యా, నాకు పెళ్ళైంది, నేను అత్తగారింట్లో ఉండడమే అందరికీ మంచిది అంది బాధగా.
అది కాదురా అని అర్జున్ ఏదో చెప్తుంటే సడన్గా ఎదురుగా దేవ్ కనిపించేసరికి అశ్వి చేతిలో బాటిల్ కింద పడడంతో అర్జున్ అశ్వి వైపు చూసి వెనక్కి తిరిగాడు. ఎదురుగా గన్ చేతిలో పట్టుకుని తమని చంపేసేలా చూస్తున్న దేవ్ను చూడగానే అర్జున్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. భయం భయంగా చూస్తూ అశ్వికి అడ్డుగా నిలబడి చేతులు అడ్డుపెట్టి ఎక్కనుండొచ్చా నువ్వు అన్నాడు. దేవ్ అలాగే సీరియస్గా చూస్తుంటే అశ్వి కారెక్కు అని తనని కార్ లోపలికి నెడుతుంటే అన్నయ్య ఆయన్ని నేనే రమ్మన్నాను అన్న అశ్వి మాటలు విని అర్జున్ గుండె బద్దలైంది. అశ్వి ఎందుకిలా చేశావు, తనని ఇక్కడికెందుకు పిలిచావు అన్నాడు బాధ కోపం కలగలిసిన ఫీలింగ్తో. చేయాల్సి వచ్చిందన్నయ్య, నేను నిన్ను నమ్మాను అని అర్జున్ దీనంగా అంటుంటే నాకు తెలుసు కానీ ఏం చేయను, ఈ సమస్య మనం పారిపోతే సాల్వ్ అయ్యేది కాదన్నయ్యా. అర్జున్ కళ్ళనీళ్లతో చూస్తుంటే నన్ను క్షమించన్నయ్యా, నీ క్షేమం కోసం నేను చేయక తప్పలేదు, నీకు నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నేను సంతోషంగా ఉన్నాను, నా సంతోషాన్ని నాకు దూరం చేయకు అంది. అర్జున్ కోపంగా కార్ డోర్ వేశాడు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అశ్వి, అన్నయ్య ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళు, మన ఫ్యామిలీని తీసుకుని దూరంగా వెళ్ళు అంది. అశ్వి నేను నమ్మను, అబద్ధం చెప్పకు అంటూ దేవ్ వైపు చూస్తూ అతను నిన్ను భయపెట్టాడు అందుకే అలా మాట్లాడుతున్నావు అన్నాడు బాధగా. నేను ఫైనల్గా చెప్తున్నా అన్నయ్య, నువ్వు మన ఫ్యామిలీ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నీ నుండి నేను కోరుకునేది ఇదొక్కటే అని దేవ్ దగ్గరికి వెళ్తుంటే అశ్వి అశ్వి అంటూ ఆవేదనగా చూస్తున్నాడు అర్జున్. అశ్వి దేవ్కి ఎదురుగా నిలబడి ప్లీజ్ ఐ బెగ్ యూ, మా అన్నయ్యను ఏం చేయొద్దు, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను అంది. దేవ్ గన్ పాకెట్లో పెట్టుకుని వెళ్ళి కార్లో కూర్చో అన్నాడు. అశ్వి కార్ దగ్గరికి వెళ్తుంటే గుండెను పిండేసే బాధతో ఏడుస్తూ చూస్తున్నాడు అర్జున్. అశ్వి కార్లో ఎక్కుబోతూ దేవ్ వైపు చూసింది. ప్లీజ్ మా అన్నయ్యని ఏం చేయొద్దు ప్లీజ్ అంది. కార్లో కూర్చో నేను వస్తున్నా అన్నాడు దేవ్ సీరియస్గా. అశ్వి కారుకి కూర్చొని నన్ను క్షమించన్నయ్యా అని ఏడుస్తూ ఉంది. దేవ్ అర్జున్ వైపు కోపంగా చూసి అతని కార్ వైపు కదిలాడు. అదే టైంలో అసహనంగా చూస్తున్న అర్జున్ గుండెల్లో ఎవరో షూట్ చేయగా అక్కడే కుప్పకూలిపోయాడు అర్జున్. ఒక్కసారిగా షాక్ అయిన దేవ్ ఫాస్ట్గా అర్జున్ దగ్గరికి పరిగెత్తగా బుల్లెట్ సౌండ్ విని అన్నయ్య అని అరుస్తూ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చిన అశ్వి దేవ్ అర్జున్ని పట్టుకుని కుదుపుతుండడం చూసి అర్జున్ని షూట్ చేసింది దేవే అనుకుంది. అన్నయ్య అని ఏడుస్తూ కుప్పకూలిపోయి నువ్వు మా అన్నయ్యని చంపేశావు, ఏం చేయను అని నాకు మాటిచ్చావు కానీ ప్రామిస్ బ్రేక్ చేశావు, యు ఆర్ ఎ కిల్లర్, ఇప్పటితో మన మధ్య బంధం తెగిపోయింది, ఇట్స్ ఓవర్ అని ఏడుస్తూ అరుస్తుంటే దేవ్ షాకింగ్గా చూశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అర్జున్ని షూట్ చేసింది ఎవరు, అర్జున్ని షూట్ చేసింది దేవ్ కాదని అశ్వికి నిజం తెలుస్తుందా, అర్జున్ ప్రాణాలతో బయటపడతాడా లేదా. అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్టులతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.